ఓకే, అంటే ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు మీకు ఇలా చెప్పుకోవడం ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ, అంటే ఛాన్సెస్ రావడం ఇస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఫేస్ ఒకటే కాదు, యూ జెన్యున్లీ నీడ్ యాక్టింగ్ ఆల్సో. సమ్ పీపుల్ హ్యావ్ ది యాక్టింగ్ స్కిల్స్, కానీ ఆ రైట్ ఆపర్చునిటీస్ పడకపోవచ్చు. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ 80% ఇస్ లక్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఆడియన్స్ కి ఏ మూవీస్ నచ్చుతుందో ఏ మూవీస్ నచ్చవో మనకు తెలీదు. సమ్ టైమ్స్ ఇక్కడ ఒక లవ్ స్టోరీ హిట్ అవ్వచ్చు, బట్ ఇంకో 3 డేస్ లో రిలీజ్ అయిన ఇంకో లవ్ స్టోరీ ఎక్కకపోవచ్చు. అది స్టోరీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా. బట్ అలాగే ఛాన్సెస్ రావడానికి, సెలెక్ట్ చేయకపోవడానికి కూడా, షీ మైట్ నాట్ ఫిట్ ద రోల్ అలా అని చెప్పి. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అయితే నా దాకా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫస్ట్ స్టెప్ నుంచి తెలిసిన వాళ్ళు ఎవరు నాకు అంత ఫ్రెండ్స్ కాదు. జనరల్ గా అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు హీరో హీరోయిన్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ చాలా మందిని చూసుకుంటే కామన్ పీపుల్ ఎలా అలవ్ చేస్తారంటే, ఓకే వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళు చాలా మంది చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళని అడిగితే అసలు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అనేది. ఈ మాట నేను చాలా సార్లు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అని చెప్పుంటారేమో, మామూలుగా ఇండస్ట్రీలోనే, ఎందుకంటే సీనియర్స్ ఆల్సో మా ఐ మీన్ ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై దిస్ థింగ్ కాబట్టి, అన్నకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసి నితిన్ అన్న ఒకడు, చాలా నితిన్ హీఈస్ వెరీ క్లోజ్ టు మై బ్రదర్. నేను అన్నాని ఇండస్ట్రీలో ఇద్దరినే పిలుస్తా, నితిన్ అన్న ఇంకా శర్వ అన్న, ఎందుకంటే శర్వ అన్న చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్, చరణ్ అన్నకి చాలా క్లోజ్, అండ్ నితిన్ అన్న మా అన్న ఫ్రెండ్ కాబట్టి ఇంకా అట్లా నితిన్ అన్న నితిన్ అన్న అయిపోయింది. కానీ మా అన్న స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ, మా అన్నకు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. మా అన్న ఎప్పుడైనా ఫ్రెండ్స్ తక్కువ అని చెప్తే నమ్మకండి, మా అన్నకి చాలా మంది చెప్పాడా తక్కువ అని చెప్పాడా తక్కువ అంతగా. హీ హాస్ ఎ బిగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ హీ హాస్ ఓన్లీ వన్ బిగ్ గ్రూప్, ఒకటే పెద్ద గ్రూప్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక అంతే 12, 14 అందరికి పెళ్లి అయిపోయాయి కాబట్టి అందుకని 14, 15 అంటున్నా. ఓకే, 15 కాదు 14, ఇంకా ఎక్కువనే ఉన్నాయి డెఫినెట్ గా. మేబీ అంటే రీసెంట్ గా అంటే అంబాని మ్యారేజ్ అటెండ్ అయ్యారు, ప్రీ వెడ్డింగ్ దానికి అటెండ్ అయ్యారు. సమ్ ఎవరో పిఆర్ఓ పర్సన్ గారి ప్రో సమ్ ఇలా ఇడ్లీ వడ రామ్ చరణ్ అని ఇట్లా అన్నందుకు హర్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక కామెంట్. అది అది నిజమా అంటే చాలా మంది నిజమని నమ్ముతున్నారు అని కూడా తెలీదు నాకు. నేను ఎంత బావిలో మీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పా, మణికొండలో ఒక బావి ఉంటది, నేను ఆ బావి లోపల ఉంటాను అంటే చెప్పారు. బికాజ్ కాదు, అమ్మని వెడ్డింగ్ మీద సో మెనీ రీల్స్ అండ్ సో మెనీ పిక్చర్స్ దట్ ఐ వాస్ బోర్డ్ ఆఫ్ ఇట్, సో నేను చూడలేదు అనమాట ఎక్కువ. ఓకే, అది అందరూ నమ్ముతున్నారు. సో మీరు చెప్తారేమో అని, సారీ ఐ డోంట్ నో. సరే ఓకే, మాకు కూడా తెలియదు అయితే. సో అది ఎంతవరకు నిజం అని చెప్పేసి అనుకున్నాము.